ఎంబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అనగనగా అది ఒక కాకుల దూరనే కారడివి. చిన్నప్పుడు అమ్మమ్మో తాతయ్యో కథ చెప్తుంటే అంత చిన్న కాకి కూడా దూరలేని అడవి ఎంత భయంకరంగా ఉంటుందో కదా అని ఊహించుకోవడం గుర్తుందా? అమ్మ పెట్టిన తినుబండారాలను కాకి ఎంగిల్ చేసి బడిలో దోస్తులతో పంచుకోవడము, కాకరిస్తే చుట్టాలొస్తారని సంబరపడ్డం తెలుసా? ఆ పండ్రా కాకిగోలా అని పెద్దలు కసురుకోవడం విన్నారా? అదేంటో, మనిషి జీవితంలో అడుగడుగున కాకితో పోలిక కనిపిస్తూనే ఉంటుంది. మొన్నీ మధ్య ఒక సినిమాలో అదే కీలక పాత్రకు కూడా పోషించింది. అసలేమిటి దీని ప్రత్యేకత అంటే, తెలివి తేటల్లో మనిషిని అనుకరించే పక్షి అదొక్కటేనట. కాకి తెలివితో పాటు ఐకమత్యంలో బలమైనవని చాటి చెప్పిన ఘటన ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలోని తాటిపాక గ్రామంలో ఓ చికెన్ షాపు వద్దకు నిత్యం ఓ కాకు వచ్చేది. అయితే అది వస్తూనే చికెన్ ముక్కను ఎత్తికెళ్లేది. దీంతో పాటు రోజు దాని అరుపులతో ఆ షాప్ యజమానిని విసిగించసాగింది కాకి. రోజు ఇలానే జరగడంతో చికెన్ షాప్ యజమానికి చిరాకుతో పాటు కోపం కూడా వచ్చింది. దీంతో కాకిపై కోపంతో దాన్ని పట్టుకుని ఓ తాడుతో కట్టేశాడు. సీన్ కట్ చేస్తే కొద్దిసేపటికే వందలాది కాకులు అక్కడికి చేరుకున్నాయి. చుట్టుపక్కల తిరుగుతూ పెద్ద పెద్దగా అరవడం మొదలుపెట్టాయి. దీంతో చుట్టుపక్కల షాప్ యజమానులు విషయం తెలుసుకుని కాకిని వదిలిపెట్టారు. దీంతో కాకులంతా అక్కడి నుంచి ఎగిరిపోయాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పలువురు కామెంట్స్ చేస్తున్నారు. కాకుల్లో ఉన్న ఐకమత్యం మనుషుల్లో లేదంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.